ఫస్ట్ 3 మంత్స్ ఏదో ఎక్సైట్మెంట్ అనిపించేది, అది ఇంట్లో ఉన్నాం కదా బా తినొచ్చు అని ఖర్చులు మిగిలిపోతాయి అనుకుని. T21లో జరుగుతాయా అనుకుంటానంటే ఏమో జరగచ్చు జరగకపోవచ్చు, అది మన చేతిలో లేదు, అది కరోనా చేతిలో ఉన్నది. 2.0 అంట, మరి మనకు కూడా తెలియదు అది ఎట్లుంటుందో. మనం అయితే మాదుకు లేదు, కాలి పిలి తినడం పండం అంతే. హాయ్, సో ఈ 2020 ఎలా అనిపిస్తుంది? మంచిగా మంచిగా ఉందా? అందరికి వరస్ట్ అంటు కాదన్న, అందరు ఎట్లనే చెప్తారు కానీ మంచిగా ఉంది. ఈ ఇయర్ గురించి స్పందన ఏముంది అంటే ఏమున్నది, అందరు ఇంట్లో కూర్చొని పడుకొని తిని లేచి మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడుకొని అంతే. ఇక ఏం లేదు, ఇక ముచ్చట ఆన్లైన్ క్లాసులు అంటారా, అబ్బే లైట్ అది పిచ్చ లైట్. అంటే ఏముంది, అందరు ఇళ్ళలో కూర్చున్నారు తాళా, ఇంకా జాబ్స్ కీప్స్ ఏం చేయకుండా కొంతమంది పాపం జాబ్స్ లేకుండా ఉన్నారు. ఇంకా కొంతమందికి నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి, కొంతమందికి పాపం ఆన్లైన్ క్లాసులతో బాధపడుతున్నారు. నడుస్తూ ఉంది అట్లే, ఇంకా ఏ నడకపోతే ఎట్లుంటుంది. ఇంకా మీరు 2020లో అనుకున్న ప్లాన్స్ 2021లో జరుగుతాయి అనుకున్నారా? అసలు ఏమనుకున్నారు? ఎవరు ఎక్స్పెక్ట్ చేసింటారు ఇట్లా సిచ్యువేషన్ వస్తుందని? వరల్డ్ వైడ్ అందరూ సఫర్ అవుతున్నారు కదా. సో ఏ ఎవరిది నాకు తెలిసి ఎవరు సిచ్యువేషన్స్ అనుకున్నట్టు జరిగిండో. సో చూడాలి, ఫేస్ చేయాలి అంతే, తప్పదు. నేను మ్యాచ్ అనుకున్నా అన్నా, మ్యాచ్ వద్దు అన్నా. ఈ ఇయర్ అంటే అన్న ఫుల్ స్ట్రాంగ్ హార్డ్ వెళ్ళిందన్న, ఎందుకంటే ఈ కరోనాలో పని చేయలే అన్న. మేము ఇంట్లో ఉన్నాము, ఏం పని చేస్తారు? అరే ఏమో ఏదైనా చేయాలి కదా అన్న, కానీ పని చేయలేము. ఇంకా ఏమవ్వదు, ఇంకా కరోనా అంటే. సో ఏం చేయాలనుకున్నారు ఈ 2020 ఇయర్? అన్న 2020 ఇయర్ మొత్తం వేస్ట్ వెళ్ళింది నాకు, కానీ ఇప్పుడు 2021 అది చేద్దామన్న. ఆన్లైన్ క్లాస్లో విన్నారా అసలు? ఇల్లేదు అసలు. ఒకవేళ ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అయినా కానీ ఆడ పక్కన పెట్టి ఇక మన పని మనం చేసుకోవడమే. మీ పని మీది, మీ పని మీద అంటే? మా పని మాదే అంటే ఇక మళ్ళీ అది పక్క మళ్ళీ రీసెంట్లోంచి తీసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ చూసుకోవడం, మళ్ళీ టీవీ చూడడం, బయటికి పోయి ముచ్చట్లు పెట్టడం, మళ్ళీ ఆన్లైన్ క్లాస్ అటెండెన్స్ అప్పుడు మళ్ళీ వచ్చి అటెండెన్స్ పెట్టి ఆర్ ప్రెజెంట్ అంతే, కేలకత్వం అంతే. ఇక ఈ ఇయర్ మీరు అనుకున్నారా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, స్కూల్కి అంటే కాలేజ్కి వెళ్ళాలి కంటిన్యూస్? కానీ ఏమున్నది, ఎప్పుడు ఎట్లున్నావు అట్నే ఉన్నా, అయితే అట్లేం లేదు. ఎప్పుడు ఎలా ఉన్నా అలా అనుకున్నాను అంతే ఉన్నాను. 2020 కూడా అసలు ఈ ఇయర్లో ఏం చేద్దాం అనుకున్నారు? ఈ ఇయర్లో ఏం చేద్దాం అనుకుంటే ఇక అప్పటి నుంచి ఇక ఫిఫ్టీన్త్ 14th 17th నుంచి 20లో అది అవుతుంది ఇది అవుతుంది అట్లుందాం ఇట్లుందాం అని చాలా ప్లాన్లు ఉండే, ఇక ఏది లేకుండా అయిపోయింది పరిస్థితి. ఏం లేకుండా. సో 2021 వస్తుంది. సో మీ 2020లోనా? 2020లో ఎలాంటి ప్లాన్స్ అంటే ఇక వచ్చినాక చూద్దాంలే అనే ప్లాన్లోనే ఉన్నాం అంతే. కోవిడ్ ఎలా దెబ్బతీసింది అంటే ఇక అందరం ఇంట్లో కూర్చొని ఇక ఏం చేయాలో తెలియదు ఒక్కొక్కరికి. ఇక అయిపోయింది, ఇక అట్లా మనం ఏం చేయలేము, చేతి మన చేతిలో ఏం లేదు, మేము అనుకోలేదు కూడా ఇట్లా అవుతుందని. ఇక సో ఈ 2020లో అనుకున్న ప్లాన్స్ 2021లో జరుగుతాయి అనుకుంటున్నారా? 2021లో జరుగుతాయి అనుకుంటానంటే ఏమో జరగచ్చు జరగకపోవచ్చు, అది మన చేతిలో లేదు, అది కరోనా చేతిలో ఉన్నది. 2.0 అంట, మరి మనకు కూడా తెలియదు అది ఎట్లుంటుందో. మనం అయితే మాదుకు లేదు, కాలి పిలి తినడం పండం అంతే. 2021లో కూడా ఏమో చెప్పలేం. సంక్రాంతి నుంచి సంక్రాంతి తర్వాత నుంచి అన్ని ఓపెన్ అని చెప్పింది కేసీఆర్, మరి అది ఎంతవరకు నిజమవుతుందో కాదో మనకు తెలియదు. థియేటర్స్ అయితే ఓపెన్ అయినాయి. ఓపెన్ అయినాయి అదే. ఎవరి గురించి ఎందుకు మీ ప్లాన్స్ ఏంది అనుకున్నారు అసలు 2020లో మీరు చేయాలనుకునే ఏంది? లేదు నాకు నేను జాబ్ హోల్డర్ని, ఒక నా రెస్పాన్సిబిలిటీస్ నాకు ఉంటాయి, బట్ అది ఊడిపోకుండా చూసుకోవాలంతే ఈ సిచ్యువేషన్ అంతా. ఇప్పుడు సర్వైవల్ థింగ్ లాగుంది అందరికీ. సో ఫస్ట్ 3 మంత్స్ ఏదో ఎగ్జైట్మెంట్ అనిపించేది, అది ఇంట్లో ఉన్నాం కదా బాగా తినొచ్చు అని ఖర్చులు మిగిలిపోతాయి అనుకుని. వాసిపోద్ది, వాళ్ళు లేపుతారు, పనులకు పంపిస్తారు, ఎవరితోనే ఫ్రీగా మాట్లాడకుండా ఇంట్లో ఉండే. ఇంకా పడుకున్నప్పుడు కూడా పనులు ఉంటాయి, లేపుతుంటే నైట్ షిఫ్ట్ మెయిన్ అది నైట్ షిఫ్ట్. సో కొంచెం సఫర్ అవ్వాలి ఇంట్లో ఉంటే. సో 2020లో ఏం నేర్చుకున్నారు మీరు? సర్వైవల్ థింగ్ నేర్చుకున్నాం, ఇట్లాంటి సిచ్యువేషన్ ఎవరికి రాదు కదా. ఇప్పుడు నుంచి సేవింగ్స్ ఎలా చేయాలని, ఒక ఫ్యామిలీకి ఇలా సిచ్యువేషన్ వస్తే కొంచెం కష్టంగా ఉంటుంది, ఎలా బయట ఇప్పుడు బతకాలనేది కొంచెం కష్టంగా ఉంది. సో ఇయర్ నేర్పిస్తుంది, ద వరస్ట్ చూస్తున్నాం కాబట్టి అందరూ ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయాలి థింకింగ్ అనేది. 2021లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళా మనం ఫేస్ చేస్తామా లేదా? అది మన గాడ్ థింగ్, అది మనకు తెలీదు. బట్ చెప్పినట్టే సర్వైవల్ థింగ్ చూసుకోవాలి మనం అందరం. గాడ్ మస్ట్ బి క్రేజీ. టూ క్రేజీ, మరీ దారుణంగా 2.0 అయిపోతుందనే, వ్యాక్సిన్ వస్తుందనే సిచ్యువేషన్స్కి మళ్ళీ ఇంకా స్ట్రెయిన్ అని మళ్ళీ ఏదో కొత్త కొత్త అన్నీ.
సో ఈ 2020లో థియేటర్స్ ఓపెన్ అయ్యాలి ఆ ఎండింగ్లో. నిజంగా భయ్య, ఇంకా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడాలని ఏం అనిపించలేదు. అందరికీ ఉంది ఆన్లైన్లో నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్, టైంపాస్ చేస్తున్నారు. కొంచెం ఇప్పుడు భయంగా ఉంది థియేటర్కి వెళ్ళాలంటే, అంతమంది మధ్యలో కొంచెం భయంగా ఉంటుంది. పాటమా ఉంది, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అంత తెలిసేది కాదు బ్యాచిలర్స్కి, అంత ఇప్పుడు తెలుస్తుంది ఎట్లా ఫ్యామిలీ నడుస్తుంది అనేది. ఇంటి దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి సీరియస్లీ హైదరాబాద్లో ఉంటారు, బెంగళూరులో ఉంటారు, బట్ విలేజెస్లో ఉంటారు, ఎలా ఉంటే సిచ్యువేషన్ తెలియదు. ఇంకా ఇప్పుడు దగ్గర నుంచి చూస్తున్నాం అమ్మ నాన్న ఎలా కష్టపడుతున్నారనేది, మనం ఎట్లా సేవింగ్ చేయాలనేది, ద వరస్ట్ థింగ్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం, హెల్త్ కాన్షియస్నెస్ ఎలా ఉండాలి, మనీ ఎట్లా సేవ్ చేయాలి, సో ఇవన్నీ నేర్చుకుంటున్నాం అందరం. సో 2020 అయితే మీకైతే బాగానే నేర్పించింది? నేర్చుకుంటూనే ఉన్నాం. 2021 కూడా అదే అనుకుంటున్నాను, అప్పుడు కూడా ఇంక సేమ్ నేర్చుకోవడమే సరిపోతుందేమో అని హోప్ ఫర్ ద బెస్ట్. వ్యాక్సిన్ వస్తే అందరికి బెటర్ ఉంటుంది.